ఇంకొక వచ్చిన నిన్న దేవరాజ్ మీరు చూశారు అంటే ఒక పెద్ద స్టార్ ఈవెంట్ జరిగితే కొద్ది ఇబ్బంది పరిస్థితులు వస్తాయి. నెక్స్ట్ మీరు పుష్పతో మళ్ళీ చేయబోతున్నారు, మీరు ఎలాంటి కేర్ తీసుకోబోతారు ఎట్లా? ఎందుకంటే గతంలో కూడా ఒకసారి అల్లు అర్జున్ గారితో జరిగింది, మీకు ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి. డెఫినెట్గా సార్, నిన్న నేను వెళ్ళాను కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఆల్మోస్ట్ 3-4 times జనాలు వచ్చేసి దాని ఉన్నాక ఇక చాలాసేపు పోలీసులు కూడా ట్రై చేశారు కానీ కంట్రోల్ అవ్వలేదు, విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. జనాలు పాపం చాలా అనంతపూరు, శ్రీకాకుళం చాలా దూరం దూరం నుంచి కూడా వచ్చారు, విచ్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. దాన్ని మళ్ళీ ఏమన్నా రేపు ఎల్లుండో రీఆర్గనైజ్ చేసి మళ్ళీ చేయొచ్చా అంటే, హీరో గారు ఏమో అమెరికా వెళ్ళిపోవాల్సిన పనిలో ఇవాళ మార్నింగ్ వెళ్ళిపోయారు, అది జరగట్లేదు, కానీ ఆయన ఏదో బయట ఇచ్చారండి. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు చూసిన దాన్ని బట్టి మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. పుష్పవన్ ఇవన్నీ అవుట్డోర్లో ప్లాన్ చేసి సఫిషియెంట్ జనాలందరికీ అకామిడేట్ చేసేదట్టే చూసుకుంటామండి, అన్నీ ప్రాపర్గా జరిగేటట్టు ప్లాన్ చేసుకుంటాం. రవి గారు సార్, హాయ్ సార్. సో బై కమింగ్ టు ద మత్తవాదల్ రా, చాలామంది ఆడియన్స్ చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే, సత్య గారిని చూస్తుంటే వింటేజ్ సునీల్ గారు కనిపిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ తెలుసు? డెఫినెట్గా అండి, స్టార్ ఈస్ బోర్న్ అన్నట్టే ఉంది. మాకు తమిళ్లో యోగిబాబు ఎంత సెన్సేషను, ఇక్కడ డెఫినెట్గా సత్య అంత సెన్సేషన్ అయ్యాడని మేము నమ్ముతున్నాం. మేమే కాదు, అసలు థియేటర్లో చూస్తే లైవ్లో జనాలు అసలుకి మామూలుగా కాదు, కంటిన్యూస్గా త్రూఅవుట్ ద ఫిలిం నవ్వుతూనే ఉన్నారు సిమ్మ అండ్ సత్య కాంబినేషన్కి. సత్య గారు ఆ రెస్పెక్టివ్ జోనర్లో, ఆ రెస్పెక్టివ్ దీంట్లో ఆయన హీ హాజ్ ఇవాల్వ్డ్ యాజ్ అ వెరీ వెరీ బిగ్ కమిడియన్ లాగా. ఇంకా ఆయనకి ఇక ఆ స్పెషల్ ప్లేస్ దొరికింది. ఇక్కడి నుంచి ఎంతమందిలో తీసుకెళ్తారు, మేము కూడా ఈగర్లీ వెయిటింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీసింహ గారు సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ 1 million క్రాస్ అయింది యుఎస్లో నిన్న. ఇది చెర్రీ గారు వీళ్ళంతా చాలా ప్లానింగ్తో చేశారు. యాక్చువల్గా మీరు సినిమా రిలీజ్ అవుతున్న విషయం, మీరు ప్రెస్ మీట్ పెట్టే వరకు షూటింగ్ జరిగింది, రిలీజ్ అయిన విషయం తెలియలేదు. మరి 2 కరెక్ట్. ఇప్పుడు 3 వస్తే